బిగ్ బాస్ని బ్రోతల్ హౌస్గా వర్ణిస్తూ దాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో కేసు కూడా వేస్తానన్నారు సో బిగ్ బాస్ మీద అనేక వివాదాలు అరుగుతున్నాయి కానీ కోట్లాది మంది వీక్షిస్తున్న బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పార్టిసిపెంట్స్ హౌస్ మేట్స్ తమ ప్రతిభని తమకున్నటువంటి అర్హతల్ని ప్రూవ్ చేసుకోవడానికి అనేక మంది వెళ్తున్నారు అనేక రంగాల్లో ఉన్నవాళ్ళు సో కోట్లాది మంది వీక్షిస్తున్నారు బిగ్ బాస్ని మోస్ట్ పాపులర్ షో అలాంటి షోలో పార్టిసిపేట్ చేసిన జర్నలిస్ట్ యాంకర్ సినిమా యాక్ట్రెస్ లహరి చుట్టూ లాస్ట్ వీక్ అంతా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి లహరి మరొక యాంకర్ రవిని హక్ చేసుకుందని అబ్బాయిల చుట్టూ తిరుగుతోందని పొట్టిబట్టలు వేసుకుంటోందని దారుణమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వారం రోజులుగా ఆమెను వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రియా మరొక పార్టిసిపెంట్ సినీ యాక్ట్రెస్ ప్రియా యాంకర్ రవి ఇద్దరు లహరిని కేంద్రంగా చేసుకొని దారుణమైన వ్యాఖ్యలు చేశారు చివరిలో లహరి ఎలిమినేట్ అయింది బయటకు వచ్చింది అసలు లహరి కేంద్రంగా ఆ వివాదాలు ఏం జరిగాయి ఎందుకు జరిగాయి క్యారెక్టర్ క్యారెక్టరైజాసినేషన్ ఎలా జరిగింది ఆమె వేసుకోవడం తప్ప ఆన్నది కూడా మరొక మహిళే సో పురుషుల చుట్టూ తిరుగుతోంది బిజీగా ఉంది మెన్తో అని చెప్పి కామెంట్స్ ఎందుకు చేశారు రవిని హక్ చేసుకున్నారు లైట్స్ ఆఫ్ చేసిన వాష్ ఏరియాలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది హక్ చేసుకోవడం అంటే తప్పేనా అన్ని అంశాలు మాట్లాడడానికి లహరి మన స్టూడియోలో ఉన్నారు లహరితో మాట్లాడదు హాయ్ లహరి ఎలా ఉన్నారు సూపర్ అండి మీరు ఎలా ఉన్నారు గుడ్ బిగ్ బాస్ స్పిల్ నుంచి బయటకు వచ్చేసారా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా చాలా నిందలు మూపేశారు కదా సో బయటకు వచ్చినాక ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఏమేమి మాట్లాడారు అనేది నేను నేను కొన్ని షోస్ చూసుకున్నా కొన్ని చూడలేదు సో వాటింట్లో అంటే బిగ్ బాస్ కూడా వన్ అవర్ టైమే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా ప్లే చేయలేదు నాకు సంబంధించింది మొత్తం అంతా ప్లే చేయలేదు కొంచెం ఇంజస్టీస్ అనిపించింది సో అనిపించింది ఆల్రెడీ స్టేజ్ మీద కూడా చెప్పాను నేను ఇంజస్టీస్ అనిపించింది అనేసి భయంకరమైన నిందేశారు కదా యా చాలా భయంకరంగా నిందేశారు అండ్ ప్రియా గారికి అలా ఎందుకు మాట్లాడాలనిపించిందో నాకు తెలియదు అండ్ రవి గారు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు నాకు తెలియదు ఎందుకంటే నేను యాజ్ అ యాంకర్గా నేను వెళ్ళాను సో నేను యాంకర్గా నేను ఆల్రెడీ నా జర్నీ ఉంది సో నేను మళ్ళీ యాంకర్ అవ్వాలనుకుంటే ఏ ఛానల్ వాళ్ళైనా కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది డెఫినెట్గా నేను ట్రై చేస్తే సో అలాంటిది నేను రవిని అడ్డు పెట్టుకొని మరి యాంకర్ అవ్వాలని నేను ఏ రోజు అనుకోలేదు ఒక పాజిటివ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి మనిషితో మాట్లాడితే బాగుంటుంది జర్నీ అనేసి ఎందుకంటే వంద రోజులు ఉండాలనుకునే వెళ్తాం కదా ఎవరైనా కూడా ఇమీడియట్గా బయటకు వచ్చేస్తామని అనుకోం కదా సో ఎవరితో కొంచెం పాజిటివ్గా అనిపించినప్పుడు వాళ్ళతో జర్నీ కొంచెంసేపు ఎక్కువసేపు చేస్తాం సో అలా నేను ఆయనతో కూర్చొని మాట్లాడడం అది ఇది జరిగింది అండ్ థాట్స్ సేమ్ ఉంటాయి కాబట్టి యాంకర్ యాంకర్ థాట్స్ నార్మల్గా కలుస్తూ ఉంటాయి కాబట్టి అవే మాట్లాడాయని తప్పిస్తే లైట్స్ ఆఫ్ చేసేసి కూర్చొని మాట్లాడుకున్నది ఏం లేదు మేము సపరేట్గా కూర్చొని మాట్లాడదు ఆయనకి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు ఆయన అంత చిన్న మైండ్ సెట్తో ఎందుకున్నడో నాకు తెలియదు ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే యాంకర్ ఛాన్సెస్ కోసమే అనేసి ఆయన ఎందుకు అనుకోవడో నాకు తెలియదు అండ్ ఆయన ఎందుకు మాట్లాడాడో ఆవిడ దగ్గరికి వెళ్ళి అది కూడా నాకు తెలియదు అండ్ ప్రియాడారా యాక్చువల్ గా అంటే ప్రియా వచ్చేసేసి తన దగ్గర చాలా సార్లు అంది అంటే నువ్వు లహరితో క్లోజ్ గా అంటే నేను వచ్చిన తర్వాత చూసుకున్న వీడియోస్ లో తెలుస్తుంటే కనుక లహరితో క్లోజ్ ఉంటున్నావు లహరితో క్లోజ్గా ఉంటున్నావు నిత్యం ఏమనుకుంటుంది లహరితో క్లోజ్ ఉంటున్నా అన్ని మాటలు చెప్పిన ఆమె మరి నేనేమనుకుంటా అనేది ఆమెకు సంబంధం లేదా నేను కూడా ఒక ఆడపిల్లనే కదా మరి నా వెనకాల నా గురించి మాట్లాడుతున్నారు అంటే నేనేమైనా అనుకోవచ్చు పర్లేదు నేను అదే హౌస్లో ఉన్నాను నేనేమైనా అనుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు నా గురించి ఆమె చేసిన మాటలకి ఆమె అన్న మాటలకి ఏమైనా అనుకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే వాళ్ళ ఆవిడ ఆవిడేమన్నా అనుకుంటుంది అనేసేసి అన్నారు కాకపోతే నేను తనని బ్రో లాగానే చూశాను ఒక అన్నయ్య లాగానే చూశాను తప్పిస్తే నాకు ఏ ఇంటెన్షన్ లేకుండే రవి మీద అండ్ ఒకవేళ ఇంటెన్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్తామా మనం నార్మల్గా నాకు ఇక్కడ బయట ఇంకా ఇంత జనాభాలో ఎవరు దొరకడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఐదర్ నేను మానస్తో కానీ లేదంటే ఇక్కడ రవితో కానీ మాట్లాడడానికి కోసం అక్కడికి వెళ్తానా కొంచెం క్లోజ్గా ఉండడం తప్పేం కాదు కదా ఒక మెంతో నార్మల్ గా క్లోజ్ ఉన్నంత మాత్రాన ఇలా అంత మాట్లాడాలి అనేది రూల్ ఏం లేదు కదా కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ అట్లుంది వాళ్ళు అక్కడే ఆగిపోయారు అదే మైండ్ సెట్ లో ఆగిపోయారు సో మీ క్యారెక్టర్ చేసుకున్నారు ఆ లైట్స్ ఆఫ్ చేశారు బాత్రూమ్ లో అది బాత్రూమ్ కాదండి వాష్ ఏరియా మీకు అది టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు అది వాష్ ఏరియా వాష్ ఏరియాలో నాలుగు కెమెరాస్ ఉంటాయి ఆల్రెడీ నేను యాక్చువల్లీ లోపలికి వెళ్తున్నాను ఆయన బయటకు వస్తున్నారు వాష్ ఏరియాలో యాక్చువల్ అప్పుడే లైట్స్ ఆఫ్ చేశారు సో మాకు పడుకునేటప్పుడు బయట అన్ని లైట్స్ అన్ని ఉంటాయి లోపల మాత్రం కొన్నిటికి ఆఫ్ చేస్తారు కొన్ని ఉంటాయి సో ఆయన బయటికి వెళ్తూ గుడ్ నైట్ చెప్పింది కదా గుడ్ నైట్ అని ఇలా పట్టుకొని ఇట్లా జస్ట్ వెనకాల ప్రియా వస్తుంది కదా నాకు తెలుసు ఆమె చూశాను చూశాను అంటే మేమేం దొంగతనం చేయలేదు అది బాత్రూమ్ లో చేయలేదు సో అది వాష్ వెళ్ళిపోతున్నాడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను నా వెనకాల ప్రియా వస్తుంది నాకు తెలుసు ఆ విషయం నా వెనకాల ప్రియా వస్తుంది ఎందుకంటే వాష్రూమ్ కి వెళ్ళే వెళ్తాం కదా ఎవరైనా పడుకోవే ముందు వాష్రూమ్ కి వెళ్ళేసి వెళ్తాం కదా సో ఆయన జస్ట్ గుడ్ నైట్ చెప్పినప్పుడు గుడ్ నైట్ అని ఇట్లా ఇలా అనేసి వెళ్ళిపోయాను అంతే అంతే తప్పి వెళ్ళి పట్టుకొని హక్ చేసుకొని అక్కడ ఇంకేదో చేసేద్దాం అని కాదు గుడ్ నైట్ అని జస్ట్ చెప్పేసేసి నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్ను నా వెనకాల ప్రియా వస్తుందని నాకు తెలుసు సో అది ఎలా తీసుకొచ్చారంటే అది నేరాల గోరాలలో చెప్పినట్టు హైలైట్స్ మొత్తం అంటే వాష్ ఏరియాలో లైట్స్ ఆఫ్ చేసిన్నప్పుడు అర్ధరాత్రి ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చారు ఒకవేళ నేను అలాగే మాట్లాడాలనుకుంటే మరి నాకు చూపించిన వీడియోలో ప్రియా గారు మీకు ఆల్రెడీ ఫొటోస్ నేను సెండ్ చేశాను ఆ వీడియో ఇమేజ్ ప్లే చేయండి లహరి పంపిణీ గారు రవి మాట్లాడుతున్నారు ఆవిడ వెళ్ళేసి లైట్స్ ఆఫ్ ఉన్నప్పుడు ఒక మెన్ దగ్గరికి వెళ్లే అది కూడా షార్ట్స్ లో కూర్చున్న ఒక మెన్ దగ్గరికి వెళ్ళేసి కూర్చొని బెడ్ మీద కూర్చొని మాట్లాడచ్చా అది అది రాంగే కదా ఒక ఇది రాంగ్ అంటే కాకపోతే నా మైండ్ సెట్ అట్లా లేదు నేను రాంగ్ అనే మైండ్ లో నేను లేను ఎందుకంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఇట్లా మాట్లాడినంత మాత్రం తప్పే ఉంది యా అదే కదా మీరు చెప్పింది యా హాల్ లో లైట్ షాప్ చేసిన రవి గారి బెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు ఆ కూర్చున్నారు బెడ్ మీద కూడా కూర్చున్నారు యా సో మీకు బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే దాన్ని కూడా మీరు ఇష్యూ చేయాలి యా ఇష్యూ చేయొచ్చు కదా మరి నేను చూసేసి వచ్చిన తర్వాత కూడా వీడియో చూసే వచ్చిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు కదా దాని గురించి అండ్ వీడియో నాకు ప్లే చేసినప్పుడు కూడా చిన్న ఇండస్ట్రీస్ ఎక్కడ అనిపించింది అంటే నాకు నేను వీడియో ప్లే చేసినప్పుడు మీకు ఎవరైతే ఓకే అనిపిస్తారో తప్పనిపిస్తారో నిలదీయండి ఓకే అనిపించినప్పుడు ఆ బిగ్ బాస్ గారు చెప్పింది ఏంటంటే ఓకే అనిపించిన వాళ్ళకి హగ్గియండి అంటే నేను అక్కడ చెప్పాను క్లియర్ గా నాకు ఇద్దరు చేసింది రాంగే సో ఇద్దరు చేసింది రాంగ్ అయినప్పుడు ఒకరికి ఎందుకు హగ్ ఇవ్వాలి అనేసి నేను ఒక డైలాగ్ అన్నాను అక్కడ మరి ఆ డైలాగ్ ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు అంటే ఉన్న టైం తక్కువని ప్లే చేయలేదో చాలా చాలా విషయాలు యాక్చువల్గా ప్లే అవ్వలేదు సో మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు రవి సింగిల్ మ్యాన్ అన్నాడా లేదా తేల్చండి అన్నప్పుడు మీకు ఆ వీడియో చూపించారు చూపించారు సింగిల్ మ్యాన్ అన్నాడు అంటే రవి వీళ్ళను ప్రియా గారు తప్పు లేదన్నట్టుగా అన్నట్టుగా వెళ్ళి హక్ చేసుకోమన్నారు కాకపోతే నేను ఏమన్నానంటే ఇప్పుడు అదొకటే కాదు కదా ఇష్యూ నువ్వు ఆల్మెన్ తో ఉంటున్నావు తో ఉంటున్నావు అంటే అక్కడ ఏమైనా ప్రాసిట్యూషన్ చేయడానికి వెళ్ళాము మేము ఆల్మెన్ తో ఉండదు ఇప్పుడు నాకు పదకొండు మంది అబ్బాయిలు కజిన్స్ ఉన్నారు నాకు అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఉంది అక్కడ అండ్ నేను అబ్బాయిలతోనే మాట్లాడుతున్నా అమ్మాయిలతో మాట్లాడట్లేదు అని ఏం లేదు ప్రతి రోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే హెయిర్ డ్రెస్సింగ్ కావాలంటే వాళ్ళు నా దగ్గర వచ్చి చేయించుకున్నారు మేకప్ కావాలంటే నాతోనే వచ్చి చేయించుకున్నారు సో ప్రతిదీ ఇలాంటి